అది రామతత్వం శివతత్వం యేసు క్రీస్తులు ఉందని చెప్పారు. మీరు చదివారా హైందవ క్రైస్తవం? చదవలేదండి. మరి చదివినాక ప్రశ్న లేవనెత్తాడు, చదవకముందు లేవనెత్తాడు. ఓకే బ్రదర్, దానికి ఒక లాజికల్గా చెప్పుకో, రీజనింగ్ ప్రకారం చెప్పాను. బుక్లు చదవకుండా విమర్శిస్తారు లేక ప్రశ్న అడిగితేలా. ఓకే, ముందు ఎవరైనా సరే హైందవ క్రైస్తవం అనే గ్రంథాన్ని చదివిన తర్వాత అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు అడగండి. ఈ మధ్య ఒక సహోదరుడు, మరి హైందవ క్రైస్తవ గ్రంథము అది సాతాను చేత రాశారు రంజిత్ తోఫీర్ గారు అంటుందని కాల్చివేయడం జరిగింది. కాల్చేసిన తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు. 10 రోజుల తర్వాత మళ్ళీ రంజిత్ తోఫీర్ గారిని నేను అపార్థం చేసుకున్నాను, ఆయనకు సైతాను పట్టింది అన్నాను, అలాంటి పెద్ద పాపం నేను చేశాను, నన్ను క్షమించండి రంజిత్ తోఫీర్ గారు అంటూ మళ్ళీ ఆయన మరొక వీడియో పెట్టాడు సార్. దీనిపైన మీ యొక్క స్పందన ఏంటి సార్? ఆ సహోదరుడు ఇప్పుడు నా 2014లోనే అయ్యగారి సంఘానికి వెళ్ళానని ఆ క్షమాపణ చెప్పాడు. 2014లో వచ్చి నా పుస్తకాలు కొనుక్కున్నాడట, అవి చదివి ఎంతో సత్యం నేర్చుకున్నాడట. జంట పక్షులు ఉండాలి, రెండు లేఖన ఆధారాలతో సత్యం నిరూపించాలి, కొన్ని సంగతులు నేర్చుకున్నానని చెప్పాడు సార్. మరి అంత నా గ్రంథాలు చదివి అంత సత్యం నేర్చుకున్నటువంటి, క్షేమాభివృద్ధి పొందినటువంటి ఒక సహోదరుడు అంత సడన్గా నన్ను సైతానని నా గ్రంథం కాల్చేయాలా అని అంత ఆవేశానికి ఎలా వచ్చాడు? అతని వెనుక ఎవరైనా ఉండి చేయించారా? అది నాకు ఇప్పుడు కావాలి. లేకపోతే ఏ రీజనింగ్ను బట్టి అలాగ మిస్లీడ్ అయినాడో ఆయన స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, నేను తిట్టాను సారీ, కాల్చాను సారీ అంటే నీవు జ్ఞానము లేనివాడివేమీ కాదు, దైవజనుడివి, వాక్యం తెలిసిన వాడివి, ఓఫిర్ గారిని కూడా బాగా ఎరిగిన వాడివి, ఓఫీర్ గారి గ్రంథాలు చదివి ఎంతో సత్యం నేర్చుకున్నానని ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్న వ్యక్తివి. ఒకటిసారి గ్రంథము కాల్చేంత ద్వేషం నీ లోపలికి ఎలా వచ్చింది? దానికి కారకులెవరు? లేకుంటే కారణమైన లాజిక్ ఏంటి? ఇదిగో ఈ పాయింట్ నాకు అర్థం కాక నేను ద్వేషించాను అయ్య గారు, మళ్ళా నాకు ఈ పాయింట్ నాకు బుర్ర వెలిగించింది అనేది, అసలు మారు మనసు ఎట్లా వచ్చింది అనేది కూడా ఆయన చెప్పాలి. ఓకే, అప్పుడు ఆయన క్షమాపణను దేవుడు అంగీకరించి ఆశీర్వదిస్తాను. ఓకే, నేను ఎంతటి వాడిని, ఇప్పుడు నేను క్షమించేది ఏముంది? అందరినీ దేవుడు క్షమించాలి. ఓకే, అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఓఫీరిస్టులే చేసి వాళ్ళ ప్రమోషన్ కొరకు దీన్ని ఇలా చేస్తున్నారు. ఎందుకు అంటున్నారు? ఆయన లాజిక్ చెప్పలేనందుకు అలాగంటున్నారు. ఓకే, ఇప్పుడు ఫలానా పాయింట్ దగ్గర నేను లాజిక్ మిస్ అయ్యానండి, ఈ పాయింట్ దగ్గర అది అయ్యగారు చెప్పింది, పౌలు చెప్పినట్టే ఉంది కదా, నేను ఎందుకు ఇంట్లో ద్వేషించానని నాకు ఇప్పుడు బుర్ర వెలిగిందండి అనే లాజికల్గా ఆయన చెప్పలేనందుకు ఓఫీరిస్టులు బెదిరించి చెప్పించారు అని. ఇక వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓఫీరిస్టు ఓఫీర్ గారి పక్షంగా ఎవరైనా ఉంటే వాళ్ళు ఆయన భజన పరులు, ఓఫీర్ గారిని ఎవరైనా క్షమాపణ అడిగితే ఓఫీరిస్టులు బెదిరించి చెప్పించారు అని అంటే నేను ముక్కుసూటికి అడుగుతున్నా, నువ్వు ఎవడు పడేసిన గడ్డి తిని నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? నువ్వు యథార్థవంతునివని ఏం నమ్మకం మరి? ఓకే, నిన్ను కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడమని ఎవడైనా కోట్లు ఇచ్చాడేమో, అది మనం అనుకోవచ్చు కదా. అవును, కనుక అలాంటి వ్యర్థ విమర్శలు అసలు మనం కన్సిడరే చెయ్యము. ఆడొక మనిషి కాదు. ఇప్పుడు ఏంటంటే ఊర్లో కుక్క మొరిగింది అనుకో, ఎందుకు మొరిగిందో పట్టించుకోకుండా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కుక్కలన్నీ బో 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 అంటుంటాయి. ఆ చివరి కుక్కను పోయి అడిగినాం అనుకో, ఎందుకు మొరుగుతున్నావు అంటే ఏమోనండి, నా జాతితో ఒకటి మొరిగింది, నేను మొరుగుతున్నా, మా జాతి లక్షణం మీరు. అలాగే ఎవడో ఒకడు ఓఫీర్ గారిని విమర్శించగానే అందరూ ఎత్తుకున్నారు. పర్సనల్గా స్టడీ చేసి ఆ బుక్ను చూసి ఆ లాజిక్ను ఫాలో అయ్యి ఇది రాంగ్ లాజిక్ ఈ లేఖనాన్ని బట్టి అన్నోడు ఒక్కడు లేడు ఇప్పటికీ. అంత ఊర కుక్కల వ్యవహారం, నేను అసలు పట్టించుకోను. ఇలాంటి భూలోకాలు ఇంకో లక్ష ఉంటే కూడా ఇదే లాజిక్తో రూల్ చేస్తాను నేను. రంజిత్ తోఫీర్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, అనవసరంగా కెలుకుతున్న ప్రతి ఒక్కడు దిద్దుకోలేని పొరపాటు చేస్తున్నారు. మీకంటే చాలా మైళ్ళ ఎత్తున మనిషితో మీరు మాట్లాడుతున్నారు. మీరు క్షమాపణ చెప్పడం, ఇష్టం వచ్చిన రంకెలు వేయడం అనేదంతా ఆ పనికి మాలినటువంటి పెంటకుప్ప వ్యవహారం నాకు. వినారా, చాలా జాగ్రత్త. రంజిత్ తోఫీర్ గారు అని అంటే ప్రపంచ వేదాంత వాంగ్మయము విజ్ఞానం అంతా మూటగట్టినటువంటి వ్యక్తి. చూద్దాం ఎక్కడ దాకా పోతుంది. ఓకే సార్.